జెన్నీ, ఏముంది అక్కడ? లీసా, నువ్వు అక్కడ ఎవరిని చూసా? అక్కడ ఎవరో ముసలావుడు కూర్చొని చేతులు తిప్పుతూ మంత్రాలు చదువుతుంది. ఆమె ఇదివరకు కూడా నాకు మన ఇంట్లో కనిపించింది. ఆవిడ్ని చూడటానికే చాలా భయంకరంగా ఉంది. ఉందమ్మా, ఇప్పుడే వస్తాను. బాబు పేరు సీను. వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న. ఈ ముసలావిడ చూసావా ఎంత భయంకరంగా ఉందో? ఈవిడ పెద్ద మంత్రగత్తని సీను చెప్పాడు. ఈవిడే నాకు అక్కడ కనిపించింది. ఈ నెంబర్స్ ఏంటి? ఎవరెవరిని ఎన్నిసార్లు చూసానో రాశాను. ఏమైంది? ఏమైంది జెన్నీ? జెన్నీ ఏమైంది? జెన్నీ భయపడుతున్నా. ఏమైంది జెన్నీ? అక్కడ అక్కడ చూసావా? విండో దగ్గర ఒక ఆమెను చూశాను. ఆమె మనిషి కాదు. యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ మంట కూడా ఆమె పెట్టుంటుంది. పద లిసా, 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 లిసా. లిసా, లిసా, నీకోసమే చూస్తున్నాను. ఎక్కడికెళ్ళావు? ఎందుకు భయపడుతున్నావు? ఏం చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పాప గొంతు పిసికేస్తున్నావు. ఎవరిని బతకనివ్వా. నన్ను చంపేస్తావా? నన్ను వదిలిపెట్టావా? ఇది వరకు కూడా అంతే. ఒకసారి నా గొంతు పట్టుకుని నొక్కిపోయింది. నేను వదలమని ఎంత ఇచ్చినా వదలలేదు. ఒక్కొక్కసారి మా అమ్మకి పిచ్చి పట్టినట్టు చేస్తుంది. శ్రీరామ్, నేను కిటికీలో నుంచి చూసినదయ్యా, లీసాని ఆహ్వానించింది. గొంతు కూడా ముసలి గొంతులా మారిపోయింది. అందుకనే నేను లీసాని. నాకు నీలో పిచ్చి అయితే నువ్వు చెప్పేది నమ్మేవాడిని. లేదు శ్రీరామ్, నన్ను నమ్ము. పాపకు భయం తగ్గేంత వరకు నా దగ్గర ఉంటుంది.
Oh.